సో నెక్స్ట్ ధనుసు రాశి జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదము, ఆదాయం 2, వ్యయం 8, రాజపుచ్చం 6, అవమానం 1. సో ధనుసు రాశి జాతకులకు సంబంధించి ఏలినాటి శని ఏర్పడినటువంటి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో చాలా పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ జాతకానికి సంబంధించి 99% అనుకూలంగా ఉంటుంది. ధనుసు రాశి జాతకులకు 99% అనుకూలంగా ఉంటుంది. వీళ్లకు ఉండేటువంటి ఒకే ఒక్క సమస్య ధనుసు రాశి వారికి పన్ను, చెవి, గొంతు, అంటే చెవికి సంబంధించి, పన్నుకి సంబంధించి, గొంతుకు సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ధనుసు రాశి వారికి ఉంటాయి. ఇంతకు మినహా ఎటువంటి సమస్యలు కూడా ఈ రాశి వారికి లేవు. సో ధనుసు రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, సో విదేశీ యానము, సో అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఏది కూడా మనము మైనస్లు చెప్పుకోవడానికి ఏమీ లేదు. చాలా చాలా బాగుంది. ఉన్న సమస్య ఒకటే, నేను చెప్పినట్లుగా ధనుసు రాశి వారికి చెవి, పన్ను, గొంతు ఈ మూడు వాటికి సంబంధించినటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అంతకు మించి ఎటువంటి సమస్యలు ధనుసు రాశి వారికి కనిపించడం లేదు. సో నెక్స్ట్ ధనుసు రాశి జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదము, ఆదాయం 2, వ్యయం 8, రాజపుచ్చం 6, అవమానం 1. సో ధనుసు రాశి జాతకులకు సంబంధించి ఏలినాటి శని ఏర్పడినటువంటి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో చాలా పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ జాతకానికి సంబంధించి 99% అనుకూలంగా ఉంటుంది. ధనుసు రాశి జాతకులకు 99% అనుకూలంగా ఉంటుంది. వీళ్లకు ఉండేటువంటి ఒకే ఒక్క సమస్య ధనుసు రాశి వారికి పన్ను, చెవి, గొంతు, అంటే చెవికి సంబంధించి, పన్నుకి సంబంధించి, గొంతుకు సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ధనుసు రాశి వారికి ఉంటాయి. ఇంతకు మినహా ఎటువంటి సమస్యలు కూడా ఈ రాశి వారికి లేవు. సో ధనుసు రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, సో విదేశీ యానము, సో అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఏది కూడా మనము మైనస్లు చెప్పుకోవడానికి ఏమీ లేదు. చాలా చాలా బాగుంది. ఉన్న సమస్య ఒకటే, నేను చెప్పినట్లుగా ధనుసు రాశి వారికి చెవి, పన్ను, గొంతు ఈ మూడు వాటికి సంబంధించినటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అంతకు మించి ఎటువంటి సమస్యలు ధనుసు రాశి వారికి కనిపించడం లేదు.